మొదటి పేతురు పత్రిక 2:13 మనుషులు నియమించిన ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండు అన్నాడు. మనుషులు నియమించినటువంటి ప్రతి కట్టడ ఏమిటి? దేవుడు నియమించిన కట్టడలకు కదా లోబడి ఉండాలి. అంటే ఏమేమి కట్టడలు, ఎవరు లోబడాలి? అదిగా దేవుడు నియమించిన కట్టడలు కాదు. మనం ఏ దేశంలో జీవిస్తున్నామో ఆ దేశంలో కొన్ని చట్టాలు ఉంటాయి కదా. ఎగ్జాంపుల్, రోడ్ మీద సింప్లెస్ట్ రూల్ మనం చెప్పుకోవాలంటే, ఓకే, రోడ్ మీద జర్నీ చేసేటప్పుడు కారు వెహికల్ ఏదైనా డ్రైవ్ చేసేటప్పుడు లెఫ్ట్ ఎడ్జ్ కు ఉండాల. మన లెఫ్ట్ కు మనం మెయింటైన్ చేయాలి. వచ్చేవాడు వాడు చేస్తాడు, మెయింటైన్ చేస్తాడు, గుర్తుపోతుంది. అది ఇది రూల్. నేను దేవుని కట్టడకే లోబడతానంటే పది రోడ్ మీద లెఫ్ట్ కు పోలో రైట్ కు పోలో దేవుడు చెప్పలేదుగా. ఏంటంటే సామాజిక జీవనంలో సమాజ క్షేమం కొరకు, ప్రజలందరూ శాంతియుతంగా సహజీవనం జీవితం కొరకు, ప్రజల ఆరోగ్యాలు వాళ్ళ ప్రాణాలు కాపాడడం కొరకు దేవుడు కొన్ని చట్టాలు బైబిల్లో లేకపోతే మత గ్రంథాలు ఉన్నాయి. దేవుడు చెప్పిన రూల్స్ ఉన్నాయి, రాసి పెట్టాడు దేవుడు. అలాగే సామాజిక జీవనం కొరకు స్థానిక మానవ ప్రభుత్వాలు కూడా రూల్స్ చేస్తారు. ఆ రూల్స్ కు మనం లోపల ఉండాలి. పన్నులు కట్టడం, పన్నులు ఎగవేయ కట్టం, మనుషులు నియమించిన కట్టడం, రోడ్ మీద ఏ సైడ్ ఏ వైపు వెళ్ళాలి, ఎలా డ్రైవింగ్ చేయాలి, వివాహాలు ఎలా జరగాలి, తర్వాత ఎన్నికలు ఎలా జరుగుతాయి, ప్రభుత్వాలు ఎలా రూపొందుతాయి, ఎన్నో రూల్స్ ఉంటాయి కదా. అంత పెద్ద రాజ్యాంగమే మన దేశంలో మనకు బాబా సాహెబ్ రచించిన రాజ్యాంగం. మత సంబంధమైనటువంటి విషయాలు, మనుషులు నియమించిన కట్టడ అంటే ఏంటి? ఇప్పుడు మతోన్మాదులు ఎవరు కూడా ఈ కట్టడకు లోబడ్డం లేదు. మనుషులు నియమించిన కట్టడ ఏంటంటే ప్రతివాడు తన మతాన్ని తాను ప్రచారం చేసుకునే కట్టడం. దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించండి. ఏనండి నోరు మూసుకోండి, నచ్చితే నమ్మండి, లేకపోతే నమ్మకు. అది మీకు స్వేచ్ఛ. ఏ మతమైనా మీరు నమ్మడానికి అధికారం ఉంది, నమ్మకపోవడానికి అధికారం, చెప్పడానికి వాడికి అధికారం. ఇది భావ ప్రకటన. ఈ కట్టడకు క్రైస్తవులు ఖచ్చితంగా లోబడుతున్నారు, మతోన్మాదులు ఖచ్చితంగా ధిక్కరిస్తున్నారు. ఎప్పుడైతే ప్రజల మేలు కోరి దేవుడు చేసిన కట్టడ కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, లా కానీ, మానవ ప్రభుత్వాలు చేసిన లా కానీ దాన్ని ఉల్లంఘించినప్పుడు గొడవలు వస్తాయి, అశాంతి వస్తుంది, ప్రమాదాలు ఏర్పడుతుంది, నష్టాలు జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ యొక్క లా కూడా లోపడం అనేది బయటించు. దేవుడు పెట్టిన లాకు ఇది అడ్డంగా ఎదురొచ్చినప్పుడు మాత్రం క్రైస్తవుడు అడిగే ప్రశ్న, దేవుడు ఒక పని చేయమన్నాడు, నువ్వేం చేయవు? అప్పుడు క్రైస్తవుడు అడిగే ప్రశ్న పేతురు అడిగాడు, దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా? ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దేవుని ఆజ్ఞ ఏంటంటే విగ్రహారాధన జీవితం దేవుడు. నెబుకద్నెజర్ రాజ్యం ఏంటంటే ఈ ప్రతి ఒక్క మొక్కండి, లేకపోతే అగ్నిగుండంలో పడేస్తాను. శత్రుకి మేషాక మానవ కట్టడకు లోబడి కంటే దేవుని కట్టడకు లోబడి. నేను ప్రతి ఒక్క ముక్కం ఎందుకంటే మా దేవుడు వస్తున్నా. కాబట్టి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించమని మానవ కట్టడలు మనకు బలవంత పెట్టినప్పుడు మనం ధిక్కరించడానికి అవకాశం. అది కూడా దేశక్షేమం కొరకు. కానీ దేవుని ఆజ్ఞలకు క్లాష్ రానంత వరకు హ్యూమన్ లా మనం తప్పకుండా గౌరవించాలి, లోబడాలి, అమలు చేయాలి. ఇది కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.